ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకు ఒక శుభవార్త ఉంది. అంతకు ముందు ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మేము మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని నరేంద్ర మోడీ గారు మొన్న జనవరి 26 నాడు అనౌన్స్మెంట్ చేశాడు. కానీ ఇంతవరకు బ్యాంకులకు ఎలాంటి గైడ్ లైన్స్ అనేది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్లో మాత్రం ఎట్టి పరిస్థితులలో గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానికి ఒక కమిటీ అనేది వేసిండ్రు, అలాగే నేషనల్ హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా దానికి గైడ్ లైన్స్ అనేది రెడీ చేసేశారు. నెక్స్ట్ మంత్లో అనౌన్స్మెంట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇదేంటి అని అంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు లోన్ తీసుకొని ఉంటే, అంటే హోమ్ లోన్ తీసుకుంటే, ఒకవేళ మీ ఇన్కమ్ను బట్టి ఒక 4 ఇన్కమ్ గ్రూప్స్గా డివైడ్ అనేది చేస్తారు. లో ఇన్కమ్ గ్రూప్, ఎకానమికల్ వీకర్ సెక్షన్, అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1, 2 అని మనకు లాస్ట్ స్కీమ్స్లో ఉన్న గైడ్ లైన్స్ అనేది ఇన్కమ్ ప్రకారం ఉండి, అలాగే మనకు సబ్సిడీ కూడా దాని ప్రకారమే ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ అనేది ఎలా వస్తాయో తెలియదు. అలాగే ఎప్పుడు లోన్ తీసుకున్నా కానీ అనౌన్స్ అంటే అప్లికేబుల్ అవుతుందా కాదా అనేది, అంటే అంతకు ముందు తీసుకున్న వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందా లేకుంటే ఇప్పటి నుంచి తీసుకునే హౌసింగ్ లోన్స్కి అప్లికేబుల్ అనేది ఇలాంటి గైడ్ లైన్స్ అనేటివి రాలేవు. కానీ ఎలాంటి గైడ్ లైన్స్ అయినా కానీ నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ స్కీమ్ కింద చాలామంది లబ్ధి పొందారు. ఆల్మోస్ట్ 230,000 వరకు మ్యాక్సిమం సబ్సిడీ. స్కీమ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎలాంటి సబ్సిడీ లోన్స్ ఉన్నా, ఏ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్. బాయ్.